తెలుగుదేశం పార్టీ కార్యకర్త హార్డ్ కోర్ కార్యకర్త, పార్టీ నిర్ణయం అనేటువంటి దాన్ని శిరస వహిస్తారు. అదేంటి, కొన్ని చోట్ల తిరుగుబాట్లు చేస్తున్నారు కదా అని వెంటనే వచ్చేస్తుంది మాట. ఎస్, ఆ తిరుగుబాటు కూడా పార్టీ వ్యూహంలో భాగమే. పార్టీ కోసమే తప్పించి పార్టీని చెడగొట్టాలని కాదు, అంటే పార్టీని ప్రాణంగా ప్రేమిస్తారు, చంద్రబాబు నాయుడిని అపారంగా ప్రేమిస్తారు. బాబు లేకపోతే రాష్ట్రం లేదు, దేశం లేదు, ప్రపంచం లేదని ఫీల్ అవుతారు. అది పక్కాగా ఉంది. ఇప్పుడు వాళ్ళకి మండుతున్నది ఏంటంటే, జనసేనకి గ్రౌండ్ లెవెల్లో కనీసం పోలింగ్ బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి 10 మంది కార్యకర్తలు కూడా లేరని పవన్ కళ్యాణే ఒప్పుకున్నారు. అయినా వాళ్ళకు 21 సీట్లు, 2 MP సీట్లు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి అయితే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ప్లానింగ్ కూడా లేదు. అయినా 10 MLA సీట్లు, 6 MP సీట్లు ఏకంగా టోటల్గా ఇద్దరికి కలిపి 31 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ సీట్లు. వాళ్ళిద్దరి వల్ల ఉపయోగం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకుండా ఉండటం, కొంత కాపులలో ఇటుపక్కకు ఓటు బ్యాంకు రావడం, అదే సందర్భంలో నరేంద్ర మోడీ పాజిటివ్ ఓటు బ్యాంకు ఇటు రావడం. ఇది చంద్రబాబు గారి వ్యూహం. కానీ జగన్ని ద్వేషించే ప్రతి ఒక్కడు మనకు ఓటేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, పోల్ మేనేజ్మెంట్ కోసం అయితే కనుక 2-3 సీట్లు పడేస్తే సరిపోద్ది కదా అనేటువంటిది తెలుగుదేశం క్యాడర్లో ఉన్నటువంటి కసి కోపం. 2 పార్లమెంటు, 2 MLA ఇస్తే కరెక్ట్ వాళ్ళకి అన్నటువంటి. అలాగే జనసేనకి అన్ని సీట్లు ఎందుకు ఇవ్వాలా, వాళ్ళకి మనం వాళ్ళని కన్విన్స్ చేసి పార్లమెంటు సీట్లను తీసేసి వాళ్ళకి, అలాగే ఈ ఎమ్మెల్యే సీట్లు కూడా 10 ఇచ్చి ఆ పైన ఎమ్మెల్సీ సీట్లు కావాలంటే 10 ఇస్తామని చెప్తే సరిపోయేది కదా. వాళ్ళ మూలంగా ఈ ఇద్దరికి ఇచ్చినటువంటి 31 సీట్ల వల్ల వాటిలో కనీసం 20-21 కోల్పోతారు, అప్పుడు పార్టీకి పెద్ద దెబ్బ కదా వాళ్ళ వల్ల, అట్లాగే పార్లమెంట్ సీట్లు కూడా దెబ్బ కదా అన్నటువంటిది వాళ్ళ పార్టీ ఇంటర్నల్గా ఫీల్ అయ్యేది. కానీ దాని కారణంగానే ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు రెబల్స్గా పోటీ చేయమని తమ నాయకుల మీదనే ఒత్తిడి తెస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.